बाबा लेको बाबा इधर खोड़ दे डब्बू डब्बू खोड़ क्या ना ये निकच्चे नहीं नहीं के वाल का कैश पे आगू ये लाभ उठ को नरवाल रहा केयरफ्री 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 मुन्नो केयरफ्री यारा पवित्र भारत देश में पुट्टे सी नेत्ती ने हेलमेट पेट्टे सी अमाई कृते इतने बैग कोट्टे सी इरिकी पंदला पार पोता वा बुर्रोला उन्नो गाड़ी तला पंजास कुनी कुकला बतक्का पिलीला दंगतना जैसा वा ये चेक उड़ा अम्मोई ఇష్టోరే ఇలా ఉంది నువ్వు ఏ రాయా ఏ మేయా అయ్యా ఆడలేడుసు ఇంతకి మీరెవరు కనపట్టల్లా ఇద్దరు మొగాళం ఏ జైలు నుంచి పారిపోయారు సెంట్రల్ జైలు షట్ అప్ నేను దొంగోళం కాదు పోలీస్ వాళ్ళం పోలీసులా మీ ఫేస్ కట్లు చూస్తే అలా లేవే మారాదే చూసావా గుర్తుపట్టలేదు మారేశం మారేశం మరి పోలీస్ జీప్లో వచ్చావంటే ఏటి మీనింగ్ ఆ బ్యాగ్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయిపో నే పోలీస్ స్టేషన్ పెళ్లి అరెస్ట్ అయిపోలా అంటే మీ రారా ఎందుకు రా మగన భయమా అన్నాడు నేను నడువును ఏ జీప్ ఉండగా నేను ఎందుకు నడవాలి అవును అయితే జీప్ ఎక్కు ఎక్కను నేను ఎందుకు ఎక్కాలి ఎందుక ఎవడి బాబు సొమ్మని కొట్టేసావమ్మ బ్యాగ్ నా బాబు సొమ్మని కొట్టేసానమ్మ బ్యాగ్ ఆడు నీ బాబా ఎదవకసట్లేకు హెడ్ అరిగిపోద్ది ఇవా అమ్మ నే చెప్పేది నిజమయ్యా మగడా కావాలంటే చూడు విసిరి కాడిస్తా అక్కడ ఉందా అయితే నేను చూస్తా వదిలే जीप स्टार्टिंग ट्रबल तो अला कुछ అజీవ్ చూడరా నన్ను ఎత్తుకుంటట్టే వచ్చేస్తున్నా విశ్వాసం అంటే అట్టు ఉండాలి అది నిన్ను ఎదుకుంటూ కాదు ఒయ్య ఎదుకుంటూ వస్తుంది పక్కకు తప్పుకోపోతే నేను గుద్దేసి మరీ గోతులు పడిపోద్ది అయితే ఇల్ల ఆపరా యండి కైదే డ్రెస్సులో ఉన్న మీ పోలీస్ ఎస్ఐ నా బ్యాగ్ ఎత్తుకుని పారిపోయారు ఆఫ్టర్ ఆల్ నీది బ్యాగ్ మా ఎస్ఐ గారు జీవే ఎత్తుపోయారు ఎత్తుకుపోయారా అంటే వాళ్ళు పోలీసులు కాదా కాదు దొంగలు मध्याह्न भोजन कट रे स्ना सब मूडे तल की नूने कट नागे गड्डा ब्लेड कटे टूथ ब्रश पेस्ट कट गोर चुट्टी कलकल राट पिपन वाला बोट सगे वाला अम्मा ना लोड लारी మజ్జన అమ్మే చేసింది డాడీ అమ్మ అంటే బియ్యం కదా బా వాళ్ళ బా అమ్మ ఎవరికైనా అమ్మే అయినా నీ దగ్గర కొట్టేసిన దాని దగ్గర ఇంకో దొంగ ఎవడైనా కొట్టేసుండొచ్చు కదా వాళ్ళ తిట్టు కొట్టేసిన దాని దగ్గర బావా మన మంగతాయన చూస్తే నీకు ఏమనిపిస్తుంది నా కూతురు అనిపిస్తుంది నాకు మాత్రం నీ కూతురు దొంగ అనిపిస్తుంది కావాలంటే ఆ డ్రెస్ చూడు చరణబై దొంగతనం చేసిన కర్మ దానికి ఏమిట్రా దాంది మహర్జాతకం మహర్జాతకం అయితే దొంగోడు మొగుడవుతాడు అని ఎందుకు చెప్తాడు ఆ జ్యోతిష్కుడు ఏంటి దొంగడు నా మొగుడవుతాడని చెప్పాడా చక్రవేసి మరీ చెప్పాడు ఎంత అదృష్టం రఫ్ఫాడిం చేస్తారు అన్న డైలాగ్ ఏ సినిమాలోది రామను చెప్పరా చెప్పు గ్యాంగ్ లీడర్ గుడ్ బాప్సు బద్దలైపోద్ది ఇది ఎందులోది రౌడి అల్లుడు వెరీ గుడ్ అవును ఇవాళ మీ అక్క రాలేదే దానికి ఇవాళ పెళ్లి చూపు ఏమిటి మీ అక్క కూడా పెళ్లి చేసుకుంటుందా మొన్నే కదా చాపెక్కింది అప్పుడే పెళ్లి పెట్టుబడి ఎక్కేస్తుందా అవును టీచర్ నేను అదే ఫీల్ అవుతున్నా ఫీల్ అవ్వాల్సింది నువ్వు కదరా నేను ఉండి చెప్తా హలో బ్రదర్ ఎడ్రా చుట్టుపక్కల ఎన్ని పెళ్లిలు అయిపోతున్నాయో ఎంత మంది మిస్సులు మిస్సెస్లు అయిపోతున్నారో ఎంక్వైరీ చేస్తున్నావా ఎంక్వైరీ చేస్తానని నేను ఏమన్నా బ్యాండ్ మానా మాత్రమేనా మరి అదే చెప్పేది ఇంత వయసు వచ్చింది
చెల్లెలు ఒంటరిగా పడుంటుంది, తనకు తోడు తెచ్చి ఇంట్లో పడేద్దాం, వెధవ కామెంట్లు చేసే వాళ్ళ నోళ్ళకి తాళాలేసేద్దాం అన్న జనరల్ అలర్జీ ఏమైనా ఏడ్చిందా? తాళాలు తీసే అలర్జీ తప్ప ఏసైన అలర్జీ మాకు ఎక్కడ ఏడ్చింది? నువ్వు నోర్మీ, ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నాకు తోడు తెచ్చి పెడతావా లేదా? తెస్తానమ్మా, నాకు తొందరగానే ఉంది. ఉంటే చూడు మరి. ఇడు చూడు కుదరాలుగా. చూస్తే ఎందుకు కుదరదు? సరే, ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను. సరిగ్గా నెల తిరగకుండా నువ్వు మెచ్చే మంచి ఫిగర్ ను చూసి మూడు ముళ్ళు వేసి తలమరాలు పోసి తెచ్చి నీ కిచెన్ లో పడేస్తాను. నువ్వు మూడు ముళ్ళు వేస్తావా? మరి పెళ్లి కూతురు అద్దంటే పెళ్లి కొడుకే వేయాలి. అంటే నువ్వు తెచ్చేది? మీ వదిన్నే దాన్ని తెచ్చి పడేశాను అనుకో, నువ్వు తలంటుకుంటే పులుసోసి పెడద్ది, నువ్వు జడేసుకుంటే పౌడర్ రాసి పెడద్ది, నువ్వు పూలు గుచ్చుకుంటానంటే సూదిలో దారం ఎక్కించి పెడద్ది, నేను బయటకు వెళ్తే నీకు తోడుండి పెడద్ది, నువ్వు బయటకు వెళ్తే నాకు తోడుండి పెడద్ది. ఆహా, ఏం చెప్పావురా, అన్నయ్య అంటే నువ్వురా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీలాంటి అన్నకి చస్తే చెల్లెలుగా పుట్టకూడదు. అదేంటమ్మా సడన్ గా అంత ఎక్సైట్ అయిపోయావు? లేకపోతే ఏంటి, తోడడిగేది నీకు కాదు నాకు. ఏంటి పెళ్లి చేయమంది నీకా? నేను ఇంకా భయ్యాకేమో అనుకున్నాను. గొప్పదానివే. మీరు ఇలా అనుకుంటూ ఉండండి, చూసి చూసి ఎవరినో తీసుకొచ్చేసి హలో బ్రదర్ వీడే మీ బావ అని చెప్పేస్తాను. అమ్మా వద్దమ్మా, నువ్వు అంత పని చేస్తే నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తే. అయ్యా, అందుకే నేను మంచి కుర్రాన్ని చూసి హలో సిస్టర్ వీడే నీ మొగుడని చెప్పేస్తాను. కాశి అయ్యా, ఈ రోజు నుంచి మన కర్తవ్యం ఏంటి? కర్తవ్యం అంటే విజయశాంతి రెడ్డి తెలుసుకోవాలి. అది కదా, చెల్లి పెళ్లి కోసం నైట్ అండ్ డే మనం పనిచేసి డబ్బు చేసుకోవాలి, అదే మన ఆశయం కదా. రామ్ రామ్, ఆయే ఆయే, లక్ష్మణ్ లక్ష్మణ్ ఆతా హై. ఏమి కావాలి బాయ్? సొమ్ము. ఇది బ్యాంకీ నయ్యి, తాకెట్ కి కొట్టు. కొడతా మున్ను కొట్టు. ఏమి కొట్టాలి? సొమ్ములు. తాకెట్ కి ఏమి పెడతాం? చాకులకి మేకులకి మాకి తాకెట్ పెట్టుకో, పెట్టుకోపోతే మేము దీన్ని మీకు గుండెల్లో పెట్టుకుంటాం. మర్యాదగా అనేది నక్సల్ ఇట్లా కాదు, పెట్రో నక్సల్ ఇట్లా తొక్కలో కుసలు లేకుండా ఇది అక్కడ పెట్టిపోయా. అరే బాయ్, ఇది ఉంగరం నీకి బాగుంటది రే. నై నై, ఇది రింగ్ నీకి బాగుంటది. ఏది? ఇది రింగ్ లో నీది ఫింగర్ పెట్టు. అది పద్మాస్, మాకి నగలు ఇక్కడ పెట్టండి, నైతో పొడి చేస్తా. పొడి చేస్తావా? ఏంటి కందిపొడే? మాకి నగలు మాకి ఇవ్వకపోతే చంపేస్తా. అటు చూడు, ఆ సేటు ఎవరినో పొడి చేస్తున్నాడు రా. అయ్యో సేటు, పెళ్ళికాని మొగండి, ఒక అమ్మాయి కాబోయే మొగండి, నీ దండం పెడతాను. నన్ను వదిలి. మర్యాదగా నాకి నగలు నాకి ఇవ్వకపోతే మిమ్మల్ని కట్టం చేస్తా. నాకి నగలిస్తే ఎంగిలైపోతా షెడ్జీ, నేనేమను? సేటేదో మంచోడు అనుకున్నాం పెద్ద దొంగే. నువ్వు నగలు తాకట్టు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు. మా నగలు దోచుకొని మీ క్యాష్ లో బ్యాంక్ నెంబర్ పెట్టుకో. మాకి నగలు దొంగతనం చేసి మాకి దొంగ అంటారు? మేము దొంగతనం చేసామా? చూసారండి ఆ బక్కోడ ఎలా మాట్లాడుతున్నారు. ఆడి చేతిలో ఆడ కత్తిందండి, మా చేతిలో మా నగలు ఉన్నాయండి, పైగా పొడవటానికి వస్తున్నానండి. మీరే చెప్పండి ఎవరు దొంగలు? నేను చెప్తా. పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల చెవుల్లో బీడీలు పెట్టి కేడి పనులు చేస్తారా? రౌడీలున్నారా? నత్తల్లా ఉన్నారు, పీతల్లా పంచేసుకుని బాతుల్లా బతకకుండా కోతుల్లా దొంగతనం చేస్తారా? ఈ టైప్ డైలాగ్ మనం ఎక్కడో ఇన్నట్టు గుర్తే. ఇన్నట్టు కాదు, అన్నట్టు గుర్తు. బ్యాగ్ ప్యాకెట్ నగలండి. ఎస్ఐ గారు, అది నగలు మావి. నువ్వు ఉండవా? ఓ ఇదైపోతున్నావు, ఆవిడ చెప్తారు కదా. చెప్తా, ఇవ్వండి. ఏయ్ ఏటి, ఎస్పీ గేటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టీల్ ఎత్తున్నావు, మా అంతా ఎట్టుకోకు, లగాయిత్ అయిపోద్ది. ఏంటి అట్ట కొడతా? బ్యాక్ పాకెట్ బాగుందని. సేమ్ డైలాగ్, పెద్ద లగాయిత్వే. మౌత్ మూయ్, ఆ నగలు ఇటి. అయ్యా మంటయ్యా, ఉస్కో ఉస్కో.